గజ్వేల్ పట్టణంలోని కాంగ్రెస్ కార్యాలయంలో గజ్వేల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు సర్దార్ ఖాన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ బీజేపీ పార్టీలకు రేవంత్ రెడ్డి అంటే భయం పట్టుకుందని, రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్ష పదవి వచ్చినప్పటి నుండి టీఆర్ఎస్ బీజేపీ నాయకులు మతస్థిమితం కోల్పోయి పిచ్చి పిచ్చిగా వాగుతున్నారన్నారు. టీఆర్ఎస్ పార్టీకి ప్రజలలో ఆదరణ కోల్పోయిన ప్రతిసారి ఆంధ్ర మరియు చంద్రబాబు అంశాన్ని తెరపైకి తెచ్చి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారన్నారు. ఈ కార్యక్రమం నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు సర్దార్ ఖాన్, సిద్దిపేట జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్, గుండు లక్ష్మణ్, రాజు తదితరులు పాల్గొన్నారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా రేవంత్ రెడ్డి గారు నియమకమైనప్పటి నుండి టీఆర్ఎస్ పార్టీకి బీజేపీకి వణుకు పుట్టింది. రేవంత్ రెడ్డి గారిపై టీఆర్ఎస్ అగ్ర నాయకులు ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చి వాగులు వాగుతున్నారు. అలాంటి నాయకులకి మేము తెలంగాణ ప్రజల తరఫున శుద్ధిగా అడుగుతున్నాం. రేవంత్ రెడ్డి గారు టీడీపీకే చేస్తే ఇప్పుడున్న తెలంగాణ ముఖ్యమంత్రి ఏ పార్టీకే చేర్చిండు? మీ మంత్రి మండలిలో ఉన్న మంత్రులు ఏ పార్టీలకే చేర్చిండు? మీ పార్టీలో ఉన్నటువంటి ఎంపీలు ఎమ్మెల్యేలు టీడీపీ పార్టీకే చేర్చిన వాళ్ళు లేరా? వాళ్ళంతా చంద్రబాబు గారి డైరెక్షన్ లో పనిచేస్తున్నారా? వాళ్ళంతా ఆంధ్ర పార్టీకి ఆంధ్ర కొరకు పనిచేస్తున్నారా అనే విషయానికి ఆ అగ్ర నాయకుడు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. టీఆర్ఎస్ ప్రభుత్వానికి తెలంగాణ ప్రజల్లో విశ్వాసం సన్నగిలుతున్న ప్రతి సందర్భంలో తెలంగాణ ఆంధ్ర విషయాలని లేవనెత్తుతూ, చంద్రబాబు నాయుడు పేరును లేవనెత్తుతూ పబ్బం కట్టుకోవాలని ఈ టీఆర్ఎస్ పార్టీ నాయకులు చూస్తున్నారు. ప్రజలు మీ డ్రామాలను ఒకసారి రెండుసార్లు నమ్ముతారు, ప్రతిసారి నమ్మరు. మీ పాలన అన్ని రంగాల్లో వైఫల్యం చెందింది. తెలంగాణ ప్రజలు మీపై పెట్టుకున్న విశ్వాసం కోల్పోయారు. మీరు ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారిపై మరోసారి ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే కాంగ్రెస్ పార్టీ సైనికులు తెలంగాణ ప్రజలు చూసి ఊరుకోవడానికి హెచ్చరిస్తున్నాం. త్వరలోనే మీకు ప్రజలు తెలంగాణ ప్రజలు భూస్వామ్యం చేస్తారని హెచ్చరిస్తున్నాం.